బిగ్బాస్ సీజన్ 7 ముగింపుకు చేరుకుంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 6 మెంబర్ కంటెస్టెంట్స్ అయితే ఉండడం జరిగింది. వీరిలో అయితే ఒక మెంబర్ అయితే బిగ్ బాస్ హౌస్ నుండి క్యాష్ బ్యాక్ తీసుకుని బయటకు వెళ్లిపోవడం జరుగుతుంది. మరో 5 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు, వారిలో ముగ్గురు అయితే ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. మరో 2 కంటెస్టెంట్ ఉన్నారు, వారెవరు అంటే పల్లవి ప్రశాంత్ అలానే అమర్దీప్. వీరిద్దరిని అయితే వీరిలో ఒకరు రన్నర్, ఒకరు విన్నర్. అయితే నిన్న మొన్నటి వరకు బిగ్ బాస్ స్టేజ్ మీద ఉండి హోస్ట్ నాగార్జున గారు ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి విన్నర్ ని రన్నర్ ని ఇద్దరు కూడా తన చేతుల మీదగా చాలా గ్రాండ్ గా తీసుకురావడం జరిగింది. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిని అయితే బయటకు వచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నది ఇద్దరే కంటెస్టెంట్, వారిద్దరిని కూడా హోస్ట్ నాగార్జున గారు చాలా గ్రాండ్ గా ఆహ్వానించడమే కాకుండా బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకువచ్చారు. అయితే వీరిద్దరిలో ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అన్నది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్. అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి సెలబ్రిటీ అయ్యాడు. అయితే ఫస్ట్ నుంచి అమర్దీప్ అయితే సెలబ్రిటీ అయ్యి ఇప్పుడు కూడా సెలబ్రిటీగానే ఉన్నాడు. ఈ సెలబ్రిటీ కన్నా పల్లవి ప్రశాంత్ అయితే మరింత పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఇప్పుడు మరి ఏంటైనా ఈ విన్నర్ అయ్యింది అంటూ నమ్మలేకపోతే పల్లవి ప్రశాంత్ అక్కడ ఉన్న నాగార్జున హక్ చేసుకుని కన్ని